హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వంశీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గస్ అయితే బిగినర్స్ కోసం ఈజీగా ఒక తమ్లైన్ ఎలా చేసుకోవాలనేది చెప్తానమాట అండ్ మనమైతే రెండు ప్లేలిస్ట్లు అయితే బిగినర్స్ కోసం మనం తయారు చేసాం ఒకటి డే వన్ టు డే థర్టీ తమ్లైన్స్ చేసామన్నమాట ఈరోజు డే ఎయిటీన్ అనమాట సో ఆ తమ్లైన్స్ని ఒకసారి ఓపెన్ చేసుకుందాం ఆ ప్లేలిస్ట్ని తమ్లైన్ డిజైనింగ్ కోర్సులోని ఇంచుమించుగా మనం పదిహేడు వీడియోలు చేస్తాం అంటే పద్దెనిమిది కానీ నేను డే సెవెంటీన్ అన్నాను కాబట్టి సెవెంటీన్ వీడియోస్ చేసినట్టే ఈరోజు ఎయిటీన్త్ వీడియో అనమాట సో మీరు ఈ రెండు ప్లేలిస్టులు కానీ ఫాలో అయ్యారనుకోండి మీదనే ఒక ప్లేలిస్ట్ ఉంది చూడండి తమ్లైన్ డిజైన్ సిరీస్ అనే సో ఈ ప్లేలిస్ట్ను కూడా మీరు ఫాలో అయితే ఇక్కడ కూడా కొన్ని తమ్లైన్స్ అనేది నేను పాస్ట్లో చేశాను అనమాట ఫ్యాక్స్ ఛానల్ తమ్ములైన్ ఎలా చేయాలి అండ్ హౌ టు మేక్ ఏ తమ్లైన్స్ సో నాలాగా మీరు తమ్ములైన్ ఎలా చేయాలి ఇవన్నీ ఉన్నాయి ఛానల్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి ఈ రెండు ప్లేలిస్టుల ద్వారా ఇంచుమించుకు మీకు ఇవి ఇరవై ఏడు వీడియోలు ఇవి ఒక పంతొమ్మిది వీడియోలు మొత్తంగా మీరైతే ఈ వీడియోస్ని కలిపి మీరైతే నేర్చుకున్నారనుకోండి ఇంచుమించుగా నలభై ఆరు వీడియోలు అనమాట తమ్లైస్ మ్యాచ్ చేసాం మనం ఇప్పటిదాకా ఇది నలభై ఏడో వీడియో సో ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి ఇవి ఫాలో అయితే చేయాలన్నమాట ఎక్కడ మీరైతే ఫాలో అవసిన అవసరం లేదు మన ఛానల్ ద్వారా మీరు ఫాలో అయ్యి ఖచ్చితంగా తమ్లైస్ అనేది నేర్చుకోవచ్చు ఇంకెందుకు లేట్ సోది లేకుండా మనమైతే తమ్ములైనది డిజైన్ చేద్దాం డే ఎయిటీన్కి అందరికీ వెల్కమ్ సో ముందుగా మనం వాడేది పిక్సల్ ల్యాబ్ అనమాట పిక్సల్ ల్యాబ్లోనే మనం తమ్ములైన్ చేస్తాం సో రీసెంట్గా నేను ఒక తమ్ముళ అనేది చేయడం జరిగింది ఇది ఫ్యాక్ ఛానల్ వాళ్ళ కోసం హారర్ ఛానల్ వాళ్ళ కోసం సో ఫ్యాక్ ఛానల్ వాళ్ళు అయితే సింపుల్గా ఏం లేదు సో ఫ్యాక్ ఛానల్ అవ్వచ్చు నార్మల్గా ఫ్యాక్స్ అవ్వచ్చు మిస్టరీస్ అవ్వచ్చు హారర్ అవచ్చు ఒకేలా చేసుకోవచ్చు అనమాట కిందంతా మనం ఒక లైన్ అయితే మనం గీసుకుంటే సో కిందంత ఫొటోస్ అయితే మనం పెట్టుకొని మీద మ్యాటర్ అయితే రాసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఫోర్ ఫొటోస్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట ఫోర్ ఫొటోస్ ఏ విధంగా పెట్టుకోవాలంటే ముందుగా మనకి ఇక్కడ సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ సర్కిల్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళండి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే ఇమేజెస్ ఉంటాయో సో ఆ ఇమేజెస్ అయితే తీసుకోండి సో ఓకే ఇమేజ్ తీసుకున్నాను సో దీని సైజ్ తగ్గించేసుకున్నాను సైజ్ తగ్గించేసుకొని ఈ సైజులో మనమైతే పెట్టుకోవాలన్నమాట సో ఇంకా కొంచెం సైజ్ తగ్గించుకోవాలనుకుంటే తగ్గించేసుకోవచ్చు దీన్ని క్రాప్ అయితే చేసుకోండి క్రాప్ చేసుకుంటే మీకు అక్కడ ఫిట్ అవుతుందనమాట సో ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే క్రాప్ అయితే చేసుకోండి సో ఇటు ఇటు క్రాప్ అయితే చేసుకోండి సో దాని సైజ్కి తగ్గట్టు ఓకే నేనైతే క్రాప్ చేసుకున్నాను సో ఇలా ఇలా మీరు నాలుగు ఇమేజెస్ అయితే పెట్టుకొని ఒక తంబులైన అయితే చేసుకోవచ్చు సో సింపుల్గా మనమైతే ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్దాం సో ఇంకొక ఇమేజ్ అయితే తీసుకుందాం సో ఇది గోష్కి సంబంధించిన వీడియో కాబట్టి గోష్ తమ్ములని అయితే నార్మల్గా చూపిస్తున్నా మీకు సో మీరు కుకింగ్ ఛానల్ అవ్వచ్చు ఫ్యాక్స్ ఛానల్ అవ్వచ్చు ఏ ఛానల్కైనా మంచి కంప్లైంట్ని చేయించి నేను చూపిస్తాను ఈ వీడియోలో వీడియోలో ఎంత అవుతుందని అనుకోకండి బ్రో సో ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయాలి కదా అందరూ అందరూ వీడియో చూస్తారు సో అందరికీ తగ్గట్టు మనమైతే చేయాలి ఒక్కొక్క ఛానల్ తగ్గట్టు కాదు అన్ని ఛానల్స్ని మనమైతే గ్రోత్ తెద్దాం సో మీ అందరివి కూడా నేను అయితే లిస్ట్ తీసుకుంటాను మీ అందరిది సో లిస్ట్ తీసుకొని మీ అందరినీ ఎలా గ్రో చేయాలనేది నేను ఆలోచించి ప్రతి ఒక్క ఛానల్ గురించి ఒక్కొక్క వీడియో చేసి చూపిస్తాను మీకు సో ప్రతి ఒక్క ఛానల్ని ఎలా గ్రోత్ తేవాలని నేనైతే అనుకుంటున్నాను సో కొందరినైతే సెలెక్ట్ చేసుకుంటాను సో వాళ్ళు మాత్రం కంపల్సరీ వీడియోస్ని ఫాలో అవ్వండి అండ్ కొందరు అయితే మాత్రం పక్కాగా ఫాలో అవ్వండి సో ఇలా అయితే తీసుకోండి సర్కిల్లో కావాలంటే ఆ విధంగా తీసుకోవాలన్నమాట సో ఎడిట్ ఆప్షన్ క్రోప్ ఆప్షన్లో సర్కిల్ తీసుకుంటే సరిపోతుంది సో ఓకే ఇది మనం తీసేస్తే చూడండి ఫోర్ ఫొటోస్ అయితే వచ్చేసాయి కదా మీద వీటికి అయితే లాక్స్ అయితే వేసుకోండి కదిలిపోతుంటాయి మాటి మాటికి ఇది లేఅవుట్ అనమాట సో దీని గురించి కంప్లీట్గా పిక్సల్ ల్యాబ్ గురించి కంప్లీట్ ట్యుటోరియల్ నేను కూడా చేశాను సో అదైతే చూడండి ఇంచుమించుగా ట్వంటీ మినిట్స్ అంతా చేశాను సో ఆ వీడియో ఒక్కటి చూస్తే ఇది ఎలా వాడాలో అర్థమైపోతుంది అనమాట సో ఇక్కడ మనం ఏం రాద్దామంటే భయంకరమైన హారర్ స్టోరీ అని రాద్దాం ఓకే సో ఓకే ఇక్కడైతే భయంకరమైన దయ ఐ దయ్యాల కథ అని అయితే సో మీరు ఇది మొత్తం ఒక నేను రాసుకోవచ్చు లేదు రెండు లైన్లో కావాలంటే రెండు లైన్లో రాసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఇది సెంటర్లోనే పెట్టుకోవచ్చు సెంటర్లో పెట్టుకుంటే ఒక మంచి అట్రాక్షన్ వస్తుంది సో దీన్ని అనే ఫాంట్ మీద క్లిక్ చేసి ఫాంట్లో నేను దయ్యాల్లో ఫాంట్ అయితే ఒకటి మీకు చెప్పాను కదా పురుషోత్తమ పురుషోత్తమ ఫాంట్ పురుషోత్తమ ఇటాలిక్ కానీ పురుషోత్తమ బోల్డ్ కానీ సో ఇలా అయితే ఉంటుంది అనమాట సో కొంచెం రెగ్యులర్గా కాకుండా వెరైటీగా ఉంటుంది సో చాలా చాలా మంచి అవుట్పుట్ అయితే వచ్చిందనమాట సో ఇలా అయితే మనం చేసుకోవచ్చు అండ్ థమ్లైన్స్ అయితే సో ఇప్పుడు మనం వేరే ఛానల్ గురించి అయితే చూద్దాం ఇప్పుడు ఫస్ట్ సపోజ్ టెక్ ఛానల్ అనుకుందాం ఫస్ట్ సపోజ్ టెక్ ఛానల్కి ఏ విధంగా చేయాలని చూద్దాం టెక్ ఛానల్కి ఏం లేదు ఫస్ట్ అయితే ఏదో ఒక ఇమేజ్ అయితే తీసుకోండి కంపల్సరీ సో అంటే నేను ఎలా చేస్తానో చెప్తున్నాను టెక్ ఛానల్ మాత్రం టెక్ ఛానల్లో నేనైతే మాత్రం నా పర్సనల్ ఇమేజ్ ఒకటి అయితే తీసుకుంటాను సో తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ ఎలా అయితే వచ్చేలా చూసుకుంటాను సెంటర్కి అయితే పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను ఎక్కువగా వాడేది మన ఛానల్కి ఇష్టమైన ఫేవరెట్ కలర్ వచ్చి బ్లూ అనమాట బ్లూ అంటే ఈ టైప్ ఆఫ్ బ్లూ వస్తుంది సో ఓకే ఇలా అయితే నేను ఎక్కువగా బ్లూ కలర్ వాడుతుంటాను ఎందుకంటే నాకు కొంచెం ఆ కలర్ అంటే కొంచెం ఇష్టం సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ఏదైనా ఒక మనం ఇమేజ్ అయితే తీసుకుందాం నేను ఎక్కువగా యూట్యూబ్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను యూట్యూబ్కి సంబంధించిన ఒక చిన్న లోగో కానీ ఏదైనా తీసుకుంటాను సంథింగ్ మీరు మాత్రం టెక్ కాబట్టి టెక్ సంబంధించింది ఏదైనా తీసుకోండి మొబైల్ కానీ ఏదైనా ఇలా అయితే తీసుకున్నాను కదా దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి అరేస్ కలర్ అని క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ ఉందో అది రిమూవ్ అయిపోతుంది అనమాట సో బ్లాక్ కలర్ అనేది రిమూవ్ అయిపోయింది సో నేను ఇక్కడైతే పెట్టుకుంటాను అన్నమాట సో ఓకే జస్ట్ నేను ఇలానే చేస్తాను జస్ట్ సింపుల్గా తంపలేని ఉంటుంది నాది సో పెద్ద అయితే ఉండదు సో ఆ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు జస్ట్ అంటే ఏంటి అని పెట్టాను ఇక నేనేం పెడతానంటే మీద యూట్యూబ్ అంటే ఏంటి అని అయితే పెడతాను సో ఓకే మీరు ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో దానిని ఖచ్చితంగా చూపించడానికి ట్రై చేయండి తమ్లైన్లో సో నేనైతే జస్ట్ యూట్యూబ్ యూట్యూబ్ అంటే ఏంటి అంతే సింపుల్గా కొత్త వాళ్ళు ఎవరైనా సరే క్లిక్ చేసే విధంగా మనమైతే పెట్టుకున్నాం అనమాట సో ఓకే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం ఓకే సింపుల్గా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూసి ఈజీగా ఈజీగా అనమాట ఇంకెక్కువ హడావిడి లేదు దీనికి యూట్యూబ్ అంటే ఏంటి జస్ట్ ఎవరికైనా కనిపించింది అనుకోండి ఏమని క్లిక్ ఏ ఖచ్చితంగా క్లిక్ చేస్తారో సో వాళ్ళ గురించి వాటి గురించి తెలుసుకుందాం అనుకుంటే జస్ట్ మీరు స్విగ్గీ స్విగ్గీ గురించి చెప్దామనుకున్నారు ఈ యూట్యూబ్ ప్లేస్ స్విగ్గీ పెట్టుకోండి స్విగ్గీ పెట్టుకొని స్విగ్గీలో ఎంత వస్తుంది ఏంటి వస్తుంది క్లారిటీకి ఇక్కడ రాయండి సో రాసిన తర్వాత దాని ప్రూఫ్స్ ఏమైనా ఉంటే బ్యాక్ సైడ్ ఎలా వేస్తారంటే సో ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి సో స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా స్క్రీన్ షాట్స్ అయితే మీ దగ్గర ఉంటాయి కదా సో నేను తీసుకున్న ఆ ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో సో పేమెంట్ గురించి చేసినా లేదా ఎర్నింగ్ యాప్స్ గురించి చేసిన ఏదైనా సంథింగ్ సో ఏం చేసినా దాని స్క్రీన్ షాట్ అనేది ఖచ్చితంగా వే కనిపించేలాగా పెట్టుకోండి కంపల్సరీ అప్పుడు మీకు మంచి వ్యూస్ అయితే వస్తాయి అనమాట సో మీరు ఫుల్గా డ్రాగ్ చేసి ఇలా పెట్టుకోండి సో బ్యాక్గ్రౌండ్లోకి పంపించండి చాలా బాగుంటుంది ఎలా అయినా బాగుంటుంది లేదా ఓన్లీ మొత్తం మాకు కనిపించాలి అనుకుంటే దీన్ని సైజు తగ్గించేయండి సైజు తగ్గించేసి సైజు మొత్తం తగ్గించేసి ఒక దగ్గర పెట్టేసుకొని మీరైతే మ్యాటర్ అయితే రాసుకోవచ్చు అనమాట సో ఓకే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు సో అప్పుడు కూడా మీకు మంచి వ్యూస్ అయితే వస్తాయి ఓన్లీ మీకు కావాల్సిన మ్యాటర్ అంటే వాళ్ళకి ఏం చూపిద్దాం అనుకుంటున్నారో అని సింపుల్గా కంప్లైన్ చేయడం అయితే ఇదర్భ సో నెక్స్ట్ మనం కుకింగ్ ఛానల్ వాళ్ళ గురించి అయితే ఒక కంప్లైన్ చేయచ్చు ఛానల్ వాళ్ళకైతే సింపుల్గా ఒక ఫుడ్ ఐటెంకి కావాలంటే ఖచ్చితంగా ఇలా మనం ఫుడ్ ఐటమ్ తీసుకోండి దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు ఒకటి ఈ విధంగా పెట్టుకొని జస్ట్ సింపుల్ టెక్స్ట్ అనమాట సో జస్ట్ సింపుల్ టెక్స్ట్ అయితే సైడ్కి అయితే రాసుకోవచ్చు సో పూరి పూరి వడ జస్ట్ ఐటెం పేరుని ఓన్లీ ఇక్కడ రాసుకొని మీరైతే ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇంకా బాగా చేద్దామన్నా సరే నేను చెప్తాను అది మీకు ఎలా చేయాలో కూడా చూపించేస్తాను సో క్విగ్గా అనమాట ఫాస్ట్గా సో జస్ట్ దీనికి స్ట్రోక్స్ ఏమైనా పెట్టుకొని జస్ట్ పూరి వడ అని జస్ట్ నార్మల్గా కూడా రాసుకోవచ్చు లేదు ఇంకా మీకు ప్రొఫెషనల్గా కావాలని తీసుకోండి ఇమేజ్ తీసుకున్న తర్వాత దీన్ని అయితే క్రాప్ అయితే చేసుకోవాలి సో ప్రొఫెషనల్గా కావాలి అనుకుంటే సో ప్రొఫెషనల్గా అంటే ప్రొఫెషనల్గా అండ్ ఈజీగా కావాలంటే అరేజర్ ఆప్షన్ తీసుకోండి అరేజర్ ఆప్షన్తో మొత్తం అయితే జరుపుకోండి లేదు బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేయాలంటే ఫోటోషాప్లో అదే ఫోటోషాప్ అంటున్నాను ఫో పిక్సెల్ ఆర్ట్లో అయితే మీరు రిమూవ్ చేసుకోండి నేను జస్ట్ సింపుల్గా ఉంది కాబట్టి ఇందులో చేసుకుంటున్నాను అనమాట సో అరేజర్తో అరేజర్ చేసుకుంటున్నాను ఇంకా బాగా మీరు చేసుకోండి సో నేను నార్మల్గా చేసేస్తాను మీరు ఇంకా బాగా చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను సో ఒక ఇక్కడైతే పెట్టుకోండి సో రుచికరమైన పూరి వడ అనేది ఇక్కడ పెట్టుకోండి బ్యాక్గ్రౌండ్ అనేది గ్రేడియంట్ కలర్ తీసుకోండి ఏ కలర్ తీసుకోవాలో చెప్తాను సో ఇలా మీరు గ్రేడి కలర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇలా వచ్చిన తర్వాత కలర్ మీద క్లిక్ చేసి గ్రేడియంట్లోకి వెళ్ళి సో ఏదో ఒక కలర్ అయితే మీరు ఎంచుకోండి ప్లస్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో క్లిక్ చేసి మళ్ళీ మన పెయింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే మీరు లైట్ కలర్ అయితే తీసుకోండి ఏదో ఒక లైట్ కలర్ అయితే తీసుకోండి రైట్ సైడ్ కూడా అయితే ఎల్లో లైట్ కలర్ అయితే తీసుకోండి ఎల్లో టైప్ ఆఫ్ కలర్ అయితే తీసుకోండి ఇలా అయితే వస్తుంది సో దీన్ని ఇంకా ఏమైనా మార్చర్ చేయమని చూసుకోండి వైట్ అయితే తీసుకోండి మధ్యలో సో ఓకే ఈ విధమైన ఒక అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట సో ఇలా కూడా రాసుకోవచ్చు జస్ట్ రుచికరమైన ఇడ్లీ పూరి వడానైతే ఇలా రాసుకోవచ్చు లేదు ఇంకా మనకి ప్రొఫెషనల్గా కావాలంటే సో దీన్ని ఇలా తీసుకొని మనం మీద అయితే ఏదైతే ఉందో సో దాన్నైతే మనం క్లిక్ చేసుకోవచ్చు అనమాట సో ఓకే దీన్ని అయితే మనం తీసుకుందాం మీరు పెట్టుకొని మనం ఏదైతే షేప్స్ ఉంటాయో షేప్స్ తీసుకోండి ఒక గ్రేడియంట్ కలర్ అయితే తీసుకోండి గ్రేడియంట్ కలర్లో మీరు బ్లూ కలర్ ఒకటి తీసుకోండి బ్లూ అంటే ఈ టైప్ ఆఫ్ బ్లూ తీసుకోండి ఇంకొక సైడ్ వచ్చి ట్రాన్స్పరెంట్ తీసుకోండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా అయితే డ్రాగ్ చేసుకోండి ఒకసారి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఇలా పెట్టుకోండి దీన్ని కలర్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు సో నో ప్రాబ్లం దానికి మ్యాచ్ అయ్యే కలర్స్ అయితే చూసుకోండి వైటే మ్యాచ్ అవుతుంది దానికి సో లేదు అంటే మీరు ఎల్లో కలర్ కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా వస్తుంది ఇక్కడ కూడా మీరు ఏదైనా టెక్స్ట్ రాసుకోవాలని రాసుకోవచ్చు ఇమేజెస్ని యాడ్ చేసుకోవాలనే యాడ్ చేసుకోవచ్చు అనమాట లెఫ్ట్ సైడ్లో సో సింపుల్గా ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలా చేయండి దీని ఫాండ్ ఇంకేమైనా మార్చాలనుకుంటే సో ఈ ఫాండ్ మీకు నచ్చలేదు అనుకుంటే మీరు మంచి మంచి ఫాన్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే యాడ్ చేయొచ్చు అనమాట ఫాన్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను సో ఫాన్స్ ఏదైతే బాగుంటుందో అనేది కూడా నేను చెప్పాను అనమాట అంటే ఏవి డౌన్లోడ్ చేసుకోవాలి ఏవి డౌన్లోడ్ చేసుకుంటే మంచి అవుట్పుట్ వస్తుంది అనేది నేను వీడియో సిరీస్లో చెప్పాను వీడియో సిరీస్ చూడడం వాళ్ళు కంపల్సరీ ఫాలో అవ్వండి సో దీన్ని మనం ట్రాక్ చేసి దీని అయితే మనం కలర్స్ని పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు అనమాట సో ఇలా కూడా మనకి ప్రొఫెషనల్ థమ్ లైన్స్ అనేవి వస్తాయి ఇప్పుడు ఫ్యాక్ ఛానల్ చెప్పాను అదేవిధంగా టెక్ ఛానల్ చెప్పాను అండ్ కుకింగ్ ఛానల్ చెప్పాను నెక్స్ట్ వీడియోలో మరొక మూడు థమ్ లైన్స్ ఎలా చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను వీడియో అంతా ఉంటే సారీ గైస్ అండ్ వీడియో ఎలా మంచిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్